కొద్దిసేపటి క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే ఇక్కడ చేయడం జరిగింది. సో అందులో ఒకసారి మనం డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తెలంగాణలో త్వరలో ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో అందులో మనకు దాదాపుగా ఒక 60 నుంచి 80 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాము అని చెప్పేసి మనకైతే ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇందులో చూసుకున్నట్లయితే త్వరలో మరో 70 నుంచి 80 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రం ఓకే ఇది పక్కన పెట్టేస్తే దేశంలో నిరుద్యం తక్కువ గల రాష్ట్రాలలో తెలంగాణ ఒకటన్నారు. తెలంగాణ పురోగతి ఏ ఓకే. సో ఇది ఒకసారి మనం ఓవరాల్గా చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ త్వరలో 70 నుంచి 80 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని చెప్పేసి మనకైతే ఇక్కడ మీడియా ముఖంగా కేసీఆర్ అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఇంకో మాట కూడా ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. సో ఏంటంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ క్యాడర్ విభజన ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు ఎండింగ్ స్టేజ్లో ఉంది, ఒక కొలిక్కి వచ్చింది. సో అతి త్వరలో ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది. సో అతి త్వరలో అంటే ఏంటంటే ఇక్కడ నవంబర్లోనే ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వబోతుందని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన వెంటనే ఇక్కడ క్యాబినెట్ ఒక సమావేశం పెట్టేసి ఆ తర్వాత రెగ్యులర్గా ఉద్యోగ నోటిఫికేషన్స్ని ఇవ్వబోతున్నామని చెప్పేసి మనకైతే ఇక్కడ కేసీఆర్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే నవంబర్ లాస్ట్ వీక్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇక్కడ మనకు ఒక మీటింగ్ అయితే జరగబోతుంది, అదే కేబినెట్ మీటింగ్ అయితే మనకి ఇక్కడ జరగబోతుందని చెప్పేసి మనకున్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. అలాగే ఇంకో మాట కూడా మనకి ఇక్కడ స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. సో అదేంటంటే తెలంగాణ రాష్ట్రంలో మనకు ఒకసారి ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత అంటే ఉద్యోగాల క్యాడర్ విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మనకు ఫ్రీక్వెంట్గా అయితే జాబ్స్ రాబోతున్నాయి అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. సో దానికి సంబంధించి ఒక ఉద్యోగ క్యాలెండర్ని మనకు ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పేసి మనకైతే ఇక్కడ చెప్పడం జరిగింది. సో అది స్పష్టంగా కేసీఆరే మీడియా ముఖంగా తన నోటితో ఇక్కడైతే చెప్పడం జరిగింది. సో మనకి ఇక్కడ ఉద్యోగ క్యాలెండర్ కనుక వచ్చినట్లయితే సో అది చాలా అంటే చాలా ఆస్పిరెంట్స్కి హెల్ప్ అయితే అవ్వడం జరుగుతుంది. సో అందులో ఉద్యోగ క్యాలెండర్లో మనకు ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఏ పోస్టులకు సంబంధించి ఎన్ని రకాలైనటువంటి వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఆ పోస్టులు ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి మనకైతే ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది. సో చూడాలి మరి ఏం జరుగుతుందో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.